హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే హెయిర్ కట్ చేయించుకోమన్నందుకు ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అంటే నమ్మలేకున్నా ఉంది కదా ఈ విషయం తెలిసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన అఖండ భారతదేశం రెండుగా చీలిపోయినప్పుడు ఇదే కాదు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో ఒక ఇండియన్ రైటర్ చమన్ నహల్ అనే ఆయన ఇంగ్లీష్లో ఆజాది అనే బుక్ రాశారు దాన్ని తెలుగులో స్వాతంత్రం పేరుతో ట్రాన్స్లేట్ చేశారు ఇదే ఆ బుక్ సో ఈ బుక్లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది లేట్ చేయకుండా తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓపెన్ చేస్తే ఈ బుక్లో ఉన్న స్టోరీ గురించి సింగిల్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అఖండ భారతదేశంలో పాకిస్తాన్ అని పిలువబడుతున్న ప్రజెంట్ ఆ ప్రాంతంలో సియల్కోట అనే ఒక గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా స్థిరపడిపోయిన ఒక హిందూ పంజాబీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దేశ విభజన వల్ల అక్కడ మత కలహాల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అక్కడే ఫేస్ చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి ఇండియాకి వలస వచ్చినప్పుడు దారిలో ఎలాంటి దాడులకు గురయ్యారు ఫైనల్గా అక్కడి నుంచి ఇండియాకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది ఈ బుక్లో ఉన్న మెయిన్ ప్లాట్ అలాగే ఈ బుక్లో ఒక టైం పీరియడ్ వచ్చేసి ఒక ఎయిట్ మంత్స్ ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ థర్టీ వరకు ఒక ఎయిట్ మంత్స్లో ఏం జరిగింది అక్కడ ఆ టైంలో అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూన్ థార్డ్న లార్డ్ వైస్రాయ్ మౌంట్ బేటన్ గారు రేడియోలో పాకిస్తాన్ ఇస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి థర్టీన గాంధీ గారి హత్యతో స్టోరీ కంప్లీట్ అవుతుంది మనందరికీ తెలుసు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం మొత్తం పండగలు చేసుకున్నారు సంబరాలు చేసుకున్నారు కానీ ఈ పండగ వాతావరణం దేశం మొత్తం ఒకేలాగా జరగలేదు మరీ ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో అందులోనూ పంజాబ్ రాష్ట్రంలో ఎందుకంటే పంజాబ్ రాష్ట్రం అప్పుడు పాకిస్తాన్లోనూ ఇండియాలోనూ విస్తరించి ఉన్న ఆక్రమించుకుని ఉన్న ఒక పెద్ద ప్రాంతం అప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్ ఏర్పాటు చేస్తున్నాం అని అనౌన్స్ చేశారో అప్పుడు దేశంతో పాటు పాకి పంజాబ్ కూడా రెండు ముక్కలుగా చీలిపోయింది అప్పుడు అక్కడ పాకిస్తాన్లో మొదలైన చిన్న చిన్న అల్లర్లు గొడవలు కాస్త ఊరేగింపులు కాస్త ఒక అక్కడ ఉన్న మైనారిటీస్ హిందూస్ మీద వాళ్ళ ఇళ్ళని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ వ్యాపారాలని ఆక్రమించుకోవడం వాళ్ళ మీద దాడులు చేసి చంపేయడం హత్యలు చేయడం ఆ తర్వాత ఒక పెద్ద మారణ హోమంగా మారిపోయింది అక్కడ అక్కడే కాదు ఇటు పక్క ఇండియాలో కూడా ఉన్న మైనారిటీస్ ముస్లిమ్స్ మీద సేమ్ ఇంచుమించు అలాంటి సిచ్యువేషన్సే వాళ్ళకు కూడా జరిగాయి దాంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకి రెండు వైపులా ఉన్న మైనారిటీస్ వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు ఆ తర్వాత ఎప్పుడైతే రాడ్ క్లిఫ్ లైన్ డిసైడ్ చేశారో అప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్కి కొన్ని కోట్ల మంది వలసలుగా వెళ్ళారు మామూలుగా కాదు అది అక్కడున్న కొంతమంది ఆర్మీ సహాయంతోనే ఒక్కొక్క యూనిట్లుగా విడిపోయి ఒక్కొక్క యూనిట్లో ఇరవై వేల మంది పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఖాళీ నడకన ప్రయాణం అయ్యి నడుచుకుంటూనే వచ్చేసేవాళ్ళు వలసల్లో సో ఆ వలసలు జరిగేది కూడా ఏదో ప్రశాంతంగా నార్మల్గా జరగలేదు వాళ్ళు వాళ్ళు ప్రయాణం అయ్యి వస్తున్న ప్రతి చోట అడుగు అడుగున వాళ్ళ మీద ఎన్నో దాడులు దాడులు చేసి చాలామందిని చంపేశారు ఆడవాళ్ళని అయితే ఎత్తుకెళ్ళిపోవడం వాళ్ళని వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం ఇలాంటివన్నీ జరిగాయి అలాగే పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్న రైళ్ళని మధ్యలో ఆపేసి రైళ్ళలో ఉన్న హిందువులని ముస్లింలని సిక్కులని అన్యాయంగా చంపేయడం ఆ అమాయకులైన ప్రజలు ఎంతోమంది అందులో బలైపోయారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ ఎంతోమంది ఈ విభజన సమయంలో జరిగిన మత కళహల్లో చనిపోయారు దాంతో ఎక్కడ చూసినా కానీ శవాలే గుట్టలు గుట్టలుగా శవాలు శరీరాలు శరీర భాగాలు ఎక్కడ చూసినా రోడ్డు రోడ్డు వైపు అటు ఇటు ఇవే కనపడుతూ ఉండేవి వాళ్ళకి సరైన అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి అప్పుడు దాంతో వాళ్ళందరినీ ఒక గుట్టలు గుట్టలుగా వేసేసి సామూహికంగానే కాల్చి అంత్యక్రియలు చేసేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఇంకొక దారుణమైన నీచమైన సంఘటన ఏంటంటే అటుపక్క పాకిస్తాన్లో హిందూ స్త్రీలని ఇటు పక్క ఇండియాలో ముస్లిం స్త్రీలని నగ్నంగా నడి బజార్లో నడిపించుకుంటూ ప్రదర్శనలాగా తీసుకెళ్ళడం సో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇది ఈ విషయం నేను చదివినప్పుడు ఇదే కాదు కొన్ని బుక్స్లో కానీ కొన్ని చోట్ల నేను నాకు తెలిసినప్పుడు నాకు అనిపించే విషయం ఏంటంటే అసలు ఎక్కడైనా కానీ హింస జరిగినప్పుడు ఫైనల్గా దాన్ని ఒక స్త్రీల ద్వారా ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తారో నాకైతే అర్థం కాదు అది ఒక విధమైన రాక్షస ఆనందం అనుకుంటా మన వాళ్ళందరికీ మనకే కాదు ఇక్కడ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఫైనల్గా దాన్ని ఒక ఉమెన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మొత్తం ఇలా చెప్పలేదు మతం దీనికి వ్యతిరేకం అని తిరగబడి నిలబడిన వాళ్ళు ఎదురు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు హిందువులు కానీ ముస్లింలు కానీ వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఈ బుక్లో ఒక పార్ట్ ఉంటుంది అదేంటంటే లాలా కాంచీరామ్ అనే ఒక హిందూ అలాగే చౌదరి బర్కతల్ అనే ఒక ముస్లిం వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ వీళ్ళు పాకిస్తాన్లో ఒక అన్నదమ్ముల్లాగా బతుకుతూ ఉంటారు వీళ్ళే కాదు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఫ్యామిలీస్ హిందూ ముస్లిమ్స్ అక్కడ కలిసిమెలిసి బతుకుతూ ఉంటారు వీళ్ళే కాదు వీళ్ళ ఫ్యామిలీస్ కూడా వీళ్ళ తర్వాత కొడుకులు కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉంటారు ఒక ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు దేశ విభజన జరిగి వీళ్ళు విడిపోతున్నప్పుడు చాలా బాధపడతారు ఈ రెండు ఫ్యామిలీస్ దాన్ని కూడా చాలా ఎమోషనల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ బుక్లో సో ఇదే కాదు ఇంకొక శాడ్ స్టోరీ ఏంటంటే ఈ బుక్లో అరుణ్ అనే ఒక అబ్బాయి తను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను కోల్పోతాడు ఎలా అంటే ఫస్ట్ తను నూర్ అనే ఒక ముస్లిం అమ్మాయిని భ్రమిస్తాడు ఎలాగైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇద్దరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటారు కానీ ఈ దేశ విభజన వల్ల చురమ్గా వచ్చిన పరిస్థితుల వల్ల తను అక్కడ వదిలేసి తను ఇండియాకి రావాల్సిన పరిస్థితి అరుణ్ సో తను అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి చాంద్రి అనే ఒక అమ్మాయిని భ్రమిస్తాడు ఇండియాకు వచ్చిన తర్వాత అయినా వీళ్ళిద్దరైనా కలిసి హ్యాపీగా ఉండాలి మ్యారేజ్ చేసుకుని అనుకుంటారు కానీ వాళ్ళు వలస వచ్చేటప్పుడు దారిలో మధ్యలో జరిగిన దాడుల వల్ల కొంతమంది ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతారు పాకిస్తాన్లో ఉన్న కొంతమంది ఆ ఎత్తుకొని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళలో చాందిని అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది సో ఇలాగా తను ఒక అరుణ్ అనే అబ్బాయి ఒక ఇద్దరు తను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను కోల్పోతాడు సో ఇలాంటి ఎన్నో చిన్న చిన్న స్టోరీలు మనకు తెలియని విషయాలు ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఎంతోమంది ఈ మత కలహాల్లో జరిగిన దాడుల్లో ఆ వలసల్లో వస్తున్నప్పుడు ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది తమ పిల్లల్ని తమ కొడుకుల్ని కూతుర్ల్ని చిన్న చిన్న పిల్లల్ని అలాగే భర్తల్ని అమ్మల్ని అమ్మ నాన్నల్ని ప్రేమించిన వాళ్ళని కోల్పోతారు కొంతమంది దాడులు జరిగి చనిపోతే కొంతమంది వాళ్ళకి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళకున్న ఇళ్ళని పొలాలని ఆస్తుల్ని దేవాలయాలని అలాగే వాళ్ళు పుట్టి పెరిగిన ఊళ్ళని ప్రదేశాలని వదిలి రాలేక అక్కడ ఉన్న మతాలని మత ధర్మాలని వదులుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు సో అలాంటి దాంట్లో ఒక ఇన్సిడెంటే నేను ఫస్ట్ చెప్పిన ఒక ఇన్సిడెంట్ హెయిర్ కట్ చేయించుకోమన్నందుకు సూసైడ్ చేసుకోవడం అది ఎందుకు జరుగుతుందంటే ఆ ఒక నిరంజన్ సింగ్ అనే ఒక సిక్ అబ్బాయి పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వస్తున్నప్పుడు ఎక్కువగా అక్కడున్న ముస్లిమ్స్ సిక్కుల మీద దాడి చేసి చంపేస్తున్నారు అని అని తెలిసినప్పుడు ఆ నిరంజన్ సింగ్కి తనకి తెలిసిన వాళ్ళందరూ నువ్వు ఇండియా వెళ్ళే వరకు కటింగ్ చేయించుకొని షేవింగ్ అని బలవంత పెడతారు దాంతో అతను ఒకరోజు తెల్లవారుజామున మంచిగా చిట్టి పేర్చుకొని కిర్సనాయిలు పోసుకొని నిప్పండించుకొని ఆత్మహత్య చేసుకుంటాడు ఆత్మహత్య చేసుకొని మంటల్లో కాలుతున్నప్పుడు కూడా నా మా మా ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నా మత ధర్మాలను మాత్రం వదులుకోను అని చివరి వరకు ఒక స్లోగన్ చేస్తూ చనిపోతాడు కనీసం ఒక ఇంచి కూడా కదలడు ఆ చితి మీద నుంచి సో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో భయంకరమైన ఎన్నో బాధాకరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అలాగే పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఇండియా నుంచి పాకిస్తాన్కి వలసలు అయ్యి చివరికి వచ్చేసిన తర్వాత ఒక సేఫెస్ట్ ప్లేసెస్కి రెండు వైపులా వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళ కష్టాలు ముగిసిపోవు ఇంకా ఒక కొత్త రకాలైన కష్టాలు వస్తూ ఉంటాయి అది ఎలా అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి కొన్ని కోట్ల మంది వలసల్లో వస్తారు వాళ్ళందరికీ ఇక్కడ ప్రభుత్వం సరైన వస్తువులు ఫెసిలి ఫెసిలిటీస్ కల్పించలేని పరిస్థితి అక్కడ వాళ్ళని చూసుకోవడానికి నియమించిన కొంతమంది అధికారులు కానీ వీళ్ళని చూసి అనుమానించడం అవమానించడం అనుమానించడం అలాగే తా చిరాకు పడడం వాళ్ళని విసుక్కోవడం లాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా వాళ్ళకి సరైన సహకరించరు ఇల్లు ఉండడానికి ఇల్లు ఇవ్వరు పని ఇవ్వరు వాళ్ళని చూసి వీళ్ళు కూడా అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఏమైనా చేస్తారా అని చెప్పి వాళ్ళని అనుమానించడం ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి ఇంకా ప్రభుత్వం విషయానికి వస్తే అప్పుడే వచ్చిన స్వాతంత్రం దేశాన్ని ఎలా పాలించాలో తెలియదు ఇంకా దేశంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఏమేమి ఉందో అనేది కూడా తెలియని గవర్నమెంట్కి ఒక పూర్తి అవగాహన లేని సిచ్యువేషను అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి సరైన పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం సరైన ప్లాన్స్ చేయలేని స్థితి అలాగే ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే లంచాలు అది ఎలా అంటే ఎంతోమంది తమ ఇళ్ళని అక్కడ పాకిస్తాన్లో మైనారిటీస్ హిందూ హిందూస్ వాళ్ళ ఇళ్ళని వాళ్ళ వ్యాపారాలని వాళ్ళ ఆస్తుల్ని అన్నీ కోల్పోయి ఇక్కడికి వస్తే ఇక్కడ సరైన నష్టపరిహారం కోసం అధికారులకి అప్లికేషన్ చేసుకున్నప్పుడు అర్జీ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సరైన నష్టపరిహారం న్యాయంగా గవర్నమెంట్ నుంచి రావాలంటే లంచాలు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వాళ్ళు మేము ఎలా ఇవ్వగలం అండి మా దగ్గర డబ్బులు లేవు మా ఆస్తులను పోగొట్టుకున్నాం అని చెప్తే అయితే ప్రభుత్వం ఇచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి విసుక్కుని వెళ్ళిపోతూ ఉంటారు సో ఇలాంటి ఎన్నో సంఘటనలో మనకి తెలియని ఎన్నో చీకటి కోణాలు ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అదే కాకుండా ఫైనల్గా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ వరకు టైం ఉన్న కానీ బ్రిటిష్ వాళ్ళు అలాగే దేశంలో ఉన్న కొంతమంది నాయకుల తొందరపాటు వల్ల నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టులోనే దేశానికి స్వాతంత్రం ప్రకటించడం అలాగే అప్పుడు దేశంలో ఉన్న నాయకుల మధ్య సరైన అవగాహన లేకపోవడం ఒక యూనిటీ లేకపోవడం అండ్ అలాగే వలసల ద్వారా వచ్చిన మైనారిటీస్ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ వాళ్ళ వాళ్ళని రక్షించలేకపోవడం వాళ్ళ ఆస్తులని రక్షించలేకపోవడం అలాగే దేశంలో అటుపక్క పాకిస్తాన్ కానీ ఇటుపక్క ఇండియాలో కానీ ఉన్న నాయకులు వాళ్ళ మధ్య ఒక విద్వేషాలు మత కలహాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం వాళ్ళ మైండ్లోకి నీ చు నీ పక్కన ఉన్న హిందూ కానీ నీ పక్కన ఉన్న ముస్లిం కానీ వాళ్ళని ఎప్పుడైనా చూసేటప్పుడు ఒక డౌట్ గానే చూడు అని వాళ్ళలో ఒక రాంగ్ వేలో ఒక ఐడియాని ఇంజెక్ట్ చేయడం వల్ల జరిగిన ఒక పెద్ద మత కలహాలే ఇవన్నీ ఇందులో ఎంతోమంది అమాయకమైన హిందువులు ముస్లింలు సిక్కులు ఎంతోమంది చిన్న పిల్లలు చనిపోతారు సో ఇది ఈ బుక్లో ఉన్న స్టోరీ ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు సో ఈ బుక్ కానీ మీకు దొరికితే చదవండి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి పోలవరం లాంటి భారీ ఆనకట్టలు ప్రాజెక్టులు వల్ల వచ్చే పరిణామాలు ఏంటి వాటి వల్ల వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బుక్తో వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ సీ యూ ఆర్ లెటర్ బాయ్